हेलो फ्रेंड्स, वेलकम बैक टू मई यूट्यूब चैनल। फ्रेंड्स, इकड़ी मन को इलेक्ट्रिकल बाइक मनम इप्पटिवरकू चाला वीडियोस मनकैते इलेक्ट्रिकल बाइक्स संबंधी स्कूटी मोडल्लो लो स्पीड संबंधी वेहिकल्स अयिते चूसिंटामु। सो मनकु फस्ट टाइम ई योक्क स्कूटी मोडल्लोने हाई स्पीड संबंधी वेहिकल्स अयिते तीसुकुरावडं जरिगिंदी। सो फैंटास्टिक उंदी, चाला वरकु सूपर गा उन्न बाइक इदी। सो चाला कंफर्टबल गा उंदी। सो इक्कड एंटंटे मनकु चाला मंची फीचर्स तो मन मुंदुकु अयिते तीसुकोच्चारु। सो इदी कोमाकि ब्रांड अयिते मनकु रिलीज अयिंदी। सो इदी इलेक्ट्रिकल बाइक काबट्टि कंप्लीट गा चार्जिंग तोने रन అవుతుంది। ఇది ఒక స్కూటీ మోడల్లోనే మనకు హై స్పీడ్ వెళ్ళే ఒక బైక్। సో ఈ యొక్క స్కూటీ మోడల్లోనే లో స్పీడ్ కావాల్సిన బైక్స్ కూడా మనకు ఈ యొక్క కొమాకి బ్రాండ్లో అయితే రిలీజ్ అయ్యాయి। సో మనకు ప్రజెంట్ ఇది ఓన్లీ రెడ్ కలర్లో మాత్రమే అవైలబుల్ ఉన్నాయి। సో స్టార్టింగ్గా రిలీజ్ చేశారు కాబట్టి ఓన్లీ రెడ్ కలర్లో మాత్రమే ఉంది। సో మీకు కావాలనుకుంటే ఇంకా తొందరలోనే చాలా కలర్స్లో అయితే మనకు రిలీజ్ అవుతున్నాయి। నెక్స్ట్ ఇది హై స్పీడ్ బైక్ కాబట్టి మనకు చాలా ఈ యొక్క హై స్పీడ్ బైక్ కూడా మనకు ఎలా అంటే రోడ్లపైన చాలా కంఫర్టబుల్గా వెళ్తుంది। నెక్స్ట్ దీనికి సంబంధించి కాకుండా నార్మల్ స్పీడ్ సంబంధించినటువంటి బైక్స్ కూడా మనకు ఈ యొక్క కొమాకి బ్రాండ్లో రిలీజ్ అయ్యాయి కాబట్టి దానికి సంబంధించినటువంటి నార్మల్ స్పీడ్ సంబంధించినటువంటి ఒక స్పెసిఫికేషన్ ఏంటంటే మనకు దానికి నార్మల్ స్పీడ్స్కి వచ్చేసి మనకు ఎటువంటి డ్రైవింగ్ లైసెన్స్ లేకుండా కూడా యూజ్ చేయొచ్చు। సో ఇది మనకు హై స్పీడ్ వెహికల్స్ కాబట్టి మనకు కొంచెం డ్రైవింగ్ లైసెన్స్ అయితే కంపల్సరీగా ఉండాలి। సో నెక్స్ట్ అలాగే మనం వన్స్ ఈ యొక్క ఛార్జింగ్ కెపాసిటీ కూడా చూసుకుంటే బ్యాటరీ కూడా చాలా బాగుంది ఈ యొక్క బ్యాటరీ। అలాగే బ్యాటరీతో పాటుగా మనకు డిస్ప్లే ఏదైతే ఉందో డిస్ప్లే స్పీడోమీటర్ సిస్టమ్ కూడా మనకు చాలా వరకు సూపర్గా ఉంది। దీని ఛార్జింగ్ కెపాసిటీ కూడా ఏంటంటే మనకు వన్స్ ఒకసారి ఛార్జింగ్ చేస్తే చాలు, చాలా మంచి మైలేజ్ అయితే ఇస్తుంది। సో మైలేజ్ ఇస్తుంది అలా అదేవిధంగా మనకు ఒక్కసారి ఛార్జ్ చేయడానికి మనకు అయ్యే ఖర్చు కూడా చాలా తక్కువ। సో ఏంటంటే 1 to 1.5 యూనిట్ మాత్రమే మనకైతే ఖర్చు అవుతుంది। సో ముందుగా మెయిన్గా మనం దీంట్లో ఉన్నటువంటి మనకు అడ్వాంటేజ్ ఏంటంటే మనకు పెట్రోల్తో యూజ్ లేదు కాబట్టి మనకు మ్యాక్సిమం పొల్యూషన్స్ అయితే కంట్రోల్ చేయడానికి మనకు చాలా మంచి అవకాశము। సో ఇదే కాకుండా మనకు బ్రేక్ సిస్టమ్ ఏదైతే ఉందో బ్రేకింగ్ సిస్టమ్ కూడా మనకు చాలా వరకు ఈ యొక్క ఎలక్ట్రికల్స్ బైక్లో ప్రతి ఒక్క బైక్ కూడా మనకు డిస్క్ సిస్టమ్ అయితే ప్రొవైడ్ చేశారు, డిస్క్ బ్రేకింగ్ సిస్టము। సో ఇక్కడ మీరు చూడొచ్చు డిస్క్ బ్రేకింగ్ సిస్టమ్ అయితే మనకు చాలా వరకు బాగుంది। సో ఈ యొక్క డిస్క్ బ్రేకింగ్ సిస్టమ్ కూడా మనకు ప్రతి ఒక్క స్కూటీకి అయితే ప్రొవైడ్ చేశారు, కానీ ఇది స్పెషల్గా డిజైన్ చేశారు దీనికి డిస్క్ బ్రేక్ సిస్టము। అలాగే దీని యొక్క స్పెషాలిటీ కూడా ఏంటంటే నార్మల్గా వచ్చేసి ప్రతి ఒక్క స్కూటీ మోడల్లో కావచ్చు, స్పోర్ట్స్ బైక్ మోడల్లో కావచ్చు, ప్రతి ఒక్క ఎలక్ట్రికల్ బైక్ కూడా మనకు మంచి ఒక ఫీచర్ అయితే సెట్ చేశారు। ఆ ఫీచర్ ఏంటంటే మనకు రివర్స్ మామూలుగా రివర్స్ వెళ్ళడానికి కూడా రివర్స్ పార్కింగ్ సిస్టమ్ కూడా వీళ్ళు అయితే ప్రొవైడ్ చేశారు। మ్యాక్సిమం ఇంతవరకు ఏ బైక్కి సంబంధించి రివర్స్ పెట్రోల్కి సంబంధించి పెట్రోల్ బైక్లో ఏ బైక్ కూడా మనకు రివర్స్ సిస్టమ్ అయితే మనకు పెట్టలేదు। ఫస్ట్ టైం మన ఎలక్ట్రికల్ బైక్లో సక్సెస్ఫుల్గా రివర్స్ సిస్టమ్ కూడా మనకైతే వీళ్ళు ఇవ్వగలిగారు। దీనివల్ల మనకు బండి మనకు ఏదైతే బైక్ ఎంత వెయిట్ ఉన్నా కూడా సో మనం ఎటువంటి ఇబ్బంది పడకుండా మనకు రివర్స్లో వెళ్ళడానికి ఫ్రంట్లో వెళ్ళడానికి కూడా మనకు చాలా వరకు హెల్ప్ అయితే అవుతుంది। సో ఫ్రెండ్స్, ఇది మనకు ఇంకొక ఫీచర్ కూడా ఏంటంటే మనకు ఈ యొక్క బైక్లో రిమోట్ కంట్రోలింగ్ సిస్టమ్ అయితే పెట్టారు, సో రిమోట్ లాకింగ్ సిస్టమ్ అనమాట। సో మనం కొంచెం లాంగ్ నుంచి కూడా మనము ఆ యొక్క రిమోట్ ద్వారా మన యొక్క బైక్ని అయితే లాక్ చేయడానికి కూడా మనకు చాలా వరకు అయితే యూజ్ అవుతుంది ఈ యొక్క రిమోటు। నెక్స్ట్ వచ్చేసి మనకు ఈ యొక్క స్కూటీ మోడల్లోనే హై స్పీడ్ కాకుండా నార్మల్ స్పీడ్లో కూడా మనకు అవైలబుల్లో ఉన్నాయి। మీకు కావాలంటే స్పోర్ట్స్ మోడల్లో కూడా మనకు స్పోర్ట్స్ మోడల్లో ఓన్లీ ఇది ఒక్క హై స్పీడ్ సంబంధించినటువంటి స్కూటీ మాత్రమే ఉంది। స్పోర్ట్స్ మోడల్లో నెక్స్ట్ కూడా చాలా రాబోతున్నాయి, అవస్తే మీకు డిస్క్రిప్షన్లో దానికి సంబంధించి కూడా డిస్క్రిప్షన్లో అయితే మేము లింక్ ఇస్తాము, సో అక్కడికి వెళ్ళి చూడొచ్చు। సో మీరు ఇంకా దీని యొక్క మైలేజ్ కూడా ఎలా ఉంటుందంటే మీరు తీసుకునేటువంటి ఒక ఈ యొక్క బైక్ని బట్టి బైక్ పైన డిపెండ్ అయింటుంది మీ యొక్క మైలేజ్. అలాగే మనం ఇలాంటి ఛార్జింగ్ బైక్స్ యూజ్ చేయడం వల్ల ఏంటి అంటే మనకు పెట్రోల్ ఖర్చు అనేది అసలు ఏమీ ఉండదు, ఓన్లీ ఛార్జింగ్తో కూడా పెద్దగా అవసరం అయితే ఉండదు, ఓన్లీ తక్కువ ఛార్జింగ్తోనే తక్కువ ఖర్చులతోనే మనకు ఈ యొక్క బైక్స్ అయితే మనం కంఫర్టబుల్గా యూజ్ చేసుకోవచ్చు। మనం ఎలక్ట్రికల్ ఛార్జింగ్ బైక్స్ని పెట్రోల్ బైక్స్తో కంపారిజన్ చేసుకుంటే ప్రైస్ కూడా చాలా తక్కువగా ఉంది। సో ఎందుకంటే నేను ఆల్రెడీ కంపారిజన్ చేసి చూడండి, దీని యొక్క ప్రైస్ కూడా చాలా తక్కువ ఉంది। అలాగే మనం ఈ యొక్క ఎలక్ట్రికల్ ఛార్జింగ్ బైక్ కాకుండా మనకు
బిఫోర్గా వచ్చినటువంటి కొన్ని ఎలక్ట్రికల్ బైక్స్తో కంపారిజన్ చేసుకుంటే మ్యాక్సిమం ఫెయిల్ అయిపోయాయి ప్రతి ఒక్క బైకు బిఫోర్గా వచ్చినవి. సో ఎందుకంటే దానివల్ల ఏంటంటే మైలేజ్ ప్రాబ్లం అని చెప్పేసి, ఛార్జింగ్ ప్రాబ్లం అని చెప్పేసి ఫెయిల్ అయ్యాయి, కొన్ని వరకు అయితే రన్ అవుతున్నాయి. సో దాంతో కంపారిజన్ చేసుకున్న, ఇప్పుడు ప్రజెంట్ సక్సెస్ఫుల్గా రన్ అవుతున్న దానితో కంపారిజన్ చేసుకున్న ఈ బైక్స్ కూడా, ఈ యొక్క కొమాకి బ్రాండ్కి సంబంధించినటువంటి బైక్స్ కూడా చాలా వరకు మంచి మైలేజ్తో మంచి ఛార్జింగ్తో అయితే మనకు కంఫర్టబుల్గా రన్ అవుతున్నాయి. సో ఫ్రెండ్స్, ఇవే కాకుండా మనకు చాలా సంబంధించి మోడల్స్ అయితే మనకు ఈ యొక్క బ్రాండ్స్లో మనకు అవైలబుల్ ఉన్నాయి. సో మీకు కావాలనుకుంటే ఈ యొక్క టెస్ట్ రైడ్ చేసుకోవాలన్నా, నెక్స్ట్ వచ్చేసి మనకు ఈ యొక్క బ్రాండ్కి సంబంధించి ఏదైనా మీరు తెలుసుకోవాలన్నా కూడా నేను ఈ యొక్క షోరూమ్కి సంబంధించి నేను డీటెయిల్స్, అది ఈ యొక్క షోరూమ్ మనకు హైదరాబాద్లోని శంషాబాద్ ఏరియాలో అయితే మనకు అవైలబుల్ ఉంది. సో మీకు కావాలనుకుంటే వీళ్ళ నెంబర్స్, వీళ్ళ కాంటాక్ట్ డీటెయిల్స్ నేను డిస్క్రిప్షన్ అయితే ఇస్తున్నాను, అక్కడికి వెళ్ళి చూడొచ్చు. సో వీళ్ళని కాంటాక్ట్ అవ్వచ్చు. సో నెక్స్ట్ ఇదే కాకుండా మనకు ఈ యొక్క బైక్లో కూడా చాలా న్యూ అడ్వాంటేజెస్ కూడా మనకు, అడిషనల్ ఫీచర్స్ కూడా తీసుకొచ్చారు. సో అదేంటంటే మనకు టెలిస్కోపిక్ షాకర్ అనమాట. టెలిస్కోపిక్ షాకర్ అంటే మనకు తెలుగులో వచ్చేసి ఒక స్ప్రింగ్ యాక్షన్ సిస్టమ్గా మాట్లాడుకుంటాము. ఆ స్ప్రింగ్ యాక్షన్ సిస్టమ్ కూడా మనకు చాలా వరకు అయితే మనకు ఎటువంటి ప్రాబ్లం రాకుండా, మనకు ఆఫ్ రోడ్స్లో కూడా ఎటువంటి ప్రాబ్లం లేకుండా ఈ యొక్క స్ప్రింగ్ యాక్షన్ సిస్టమ్ కూడా చాలా కంఫర్టబుల్గా ఉంది. ఈ యొక్క సీటింగ్ కూడా, సిట్టింగ్ కూడా చాలా వరకు అయితే ఎక్సలెంట్గా ఉంది. సో ఈ యొక్క సీటింగ్ కంఫర్టబిలిటీ కూడా, కంఫర్టబుల్ సిట్టింగ్ కూడా చాలా వరకు బాగుంది. అలాగే నెక్స్ట్ మనకు దీనికి వచ్చేసి న్యూ ఫీచర్ కూడా ఇంకొకటి ఏది ఇచ్చారంటే, మనకు ఇక్కడ బ్యాక్ సైడ్లో మనకు ఇక్కడ చూడొచ్చు మీరు, ఇక్కడ మొత్తం లగేజ్ ఏదైనా మనకు చిన్న చిన్న లగేజ్ ఉన్నా కూడా ఈ యొక్క బాక్స్లో మనకు క్యారీ చేయడానికి అయితే వీళ్ళు లగేజ్కి సంబంధించినటువంటి బాక్స్ కూడా అయితే మనకు ఇక్కడ ప్రొవైడ్ చేశారు. మనకు చాలా యూజ్ అవుతుంది దీని నుంచి. నెక్స్ట్ అదేవిధంగా మనకు వచ్చేసి యాంటీ థెఫ్ట్ లాకింగ్ సిస్టమ్ కూడా వీళ్ళు ప్రొవైడ్ చేశారు. సో మన బైక్ని మనం ఎక్కడైనా కూడా, మనం డ్రాప్ చేసి వెళ్ళినా కూడా అక్కడ మనకు యాంటీ లాకింగ్ సిస్టమ్ ఉంది కాబట్టి ఎవరు అన్నోన్ పర్సన్స్ మన బైక్ని తీసుకెళ్లకుండా ఉండటానికి మనకు ఈ యొక్క సిస్టమ్ కూడా ప్రొవైడ్ చేశారు. నెక్స్ట్ వచ్చేసి నాయిస్ ఫ్రీగా ఉంటుంది. సో అండ్ నాయిస్ ఫ్రీ అని చెప్పొచ్చు, నెక్స్ట్ పొల్యూషన్ ఫ్రీ కూడా చెప్పొచ్చు. పొల్యూషన్ ఫ్రీగా అయితే ఉంది. మనకు మొబైల్ ఛార్జింగ్ పాయింట్ కూడా ప్రొవైడ్ చేశారు. ఇక్కడ డిస్ప్లే సిస్టమ్ కూడా చాలా వరకు అయితే బాగుంది. నెక్స్ట్ వచ్చేసి రీజనరేటివ్ బ్రేకింగ్ కూడా మనకు దీనికైతే ఇచ్చారు. ఇక్కడ చూడొచ్చు మీరు బ్యాక్ సైడ్లో రీజనరేటివ్ బ్రేకింగ్ సిస్టమ్ కూడా ఇచ్చారు. రీపేర్ స్విచ్ కూడా మనకు ప్రొవైడ్ చేశారు. ఇది ఫ్రెండ్స్ మనకు బైక్ సంబంధించినటువంటి కంప్లీట్ ఇన్ఫర్మేషన్. సో ఇంకా ఏదైనా ఈ యొక్క బైక్ సంబంధించి కానీ, ఇంకా మనకు ఎలక్ట్రికల్ బైక్ సంబంధించి ఏదైనా డౌట్ ఉన్నా కూడా మీరు కామెంట్ సెక్షన్లో అయితే మెన్షన్ చేయొచ్చు. మేము కంపల్సరీ మీకు మీ యొక్క కామెంట్కి రిప్లై అయితే ఇస్తాము. సో మీ యొక్క కామెంట్ వచ్చేసి మాకు చాలా ఇంపార్టెంట్. ఫ్రెండ్స్, వీడియో అయితే నచ్చింది అనుకుంటున్నాను. వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. పక్కనే ఉన్న బెల్ ఐకన్పై యాక్టివేట్ చేసుకోండి. యాక్టివేట్ చేసుకోవడం ద్వారా నేను చేసేటువంటి ఏ ఒక్క ఎలక్ట్రికల్ బైక్ కానీ, నార్మల్ బైక్ కానీ ప్రతి ఒక్క ఫీచర్స్ అయితే మీరు లైట్గా ఆటోమేటిక్గా ముందుగా మొబైల్ నోటిఫికేషన్ పొందగలుగుతారు. సో థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.